నమస్కారం ఈరోజు వీడియోలో మనం ఇమ్యూనోథెరపీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సాధారణంగా క్యాన్సర్ని నిర్మూలించడానికి మనం ఆపరేషన్ ద్వారా అంటే శస్త్రచికిత్స ద్వారా కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా కానీ కీమోథెరపీ ద్వారా కానీ లేదా ఒక్కోసారిని కాంబినేషన్ ద్వారా కానీ మనం క్యాన్సర్ నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇవి ఈ మూడు పద్ధతులే కాకుండా మనకి కొన్ని అధునాతనమైన పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి వాటిలో ఇమ్యూనోథెరపీ ఒకటి చెప్పుకోదగింది ఈ కాన్సెప్ట్ చాలా పాత కాన్సెప్ట్ అయినా సరే ఇమ్యూనోథెరపీలో మన వ్యాధి నిరోధ శక్తి కణాలను ఉపయోగించుకొని క్యాన్సర్ నిర్మూలించడానికి చేసే ప్రయత్నం సో ఈ వీడియోలో మనం ఈ ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి ఎలా పనిచేస్తుంది అనే దానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన శరీరంలో మనకి వ్యాధి నిరోధ శక్తినిచ్చే కణాలు కొన్ని ఉంటాయి ఈ కణాలు మనల్ని రకరకాల ఇన్ఫెక్షన్స్ బారి నుంచి కాపాడుతూ ఉంటాయి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటి నుంచి మనల్ని కాపాడే ఈ వ్యాధి నిరోధక శక్తి కణాలు ఉంటాయి ఈ వ్యాధి నిరోధక శక్తి కణాలు క్యాన్సర్ కణాలు బారి నుంచి కూడా లేదా అబ్నార్మల్ సెల్స్ ఏదైనా మన బాడీలో తయారైతే వాటి నుంచి కూడా మనల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి సో ఇమ్యూనోథెరపీ అనేది ఈ కణాలను ఉపయోగించి క్యాన్సర్ నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి సో మన బాడీలో ఏం జరుగుతుంది అంటే ఈ ఇమ్యూనోథెరపీ ఈ మన బా శరీరంలో వ్యాధి శక్తి ప్రసాదించే కణాలు కొన్ని ఉంటాయి ముఖ్యంగా మనకేంటంటే తెల్ల రక్త కణాలు మన శరీరంలో ఉంటాయి ఈ తెల్ల రక్త కణాలే మనకి వ్యాధి నిరోధ శక్తిని ప్రసాదించే కణాలు ఈ తెల్ల రక్త కణాలలో టీ సెల్స్ బి సెల్స్ ఉంటాయి ఈ టీ సెల్స్లో మళ్ళీ మనకి రకరకాల సెల్స్ ఉంటాయి సిడీ ఫోర్ సెల్సు సిడీ ఎయిట్ సెల్సు ఎన్కే సెల్సు ఇలా కొన్ని రకాల సెల్స్ ఉంటాయి ఈ వ్యాధి నిరోధ శక్తినిచ్చే సెల్స్ ఈ కణాలు బాడీలో ఎల్లవెల్ల అవి ప్రయాణం చేస్తూ ఎక్కడైతే ఏదైనా అబ్నార్మల్ సస్పీషియస్ థింగ్స్ ఏమైనా ఉంటే అంటే క్యాన్సర్ కణం అయినా చేయొచ్చు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్యాన్సర్ గురించి చెప్తాను క్యాన్సర్ సస్పీషియస్ క్యాన్సర్ కణాలు ఉంటే వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి సో ఈ తెల్ల రక్త కణాలు మనకి ఈ వ్యాధి నిరోధ శక్తిని పెంపొందించే కణాలు ఇవి సొంత కణాలని గుర్తిస్తానికి అవకాశం ఉంది సొంత కళా కాని వాటిని అంటే సెల్ఫ్ నాన్ సెల్ఫ్ సో ఈ రెండింటిని గుర్తించి నాన్ సెల్ఫ్ వాటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ వ్యాధి నిరోధ శక్తి కణాలు కనుక సెల్ఫ్ అంటే సొంత కణాలను గుర్తించే ఏర్పాటు కనుక లేకపోతే మనకి సొంత కణాల మీదనే పనిచేసి వాటిని హాని కలగజేసే అవకాశం ఉంటుంది సో అందుకని ఒక పద్ధతి వరకు పనిచేసిన తర్వాత సెల్ఫ్ కణాలు అంటే సొంత కణాల మీద దాని ప్రభావం తక్కువగా చూపించడానికి కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి వాటి ఇమ్యూన్ చెక్ పాయింట్స్ అంటాం సో ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్స్ వ్యాధి శక్తి కణాల ద్వారా మన శరీరానికి హాని కలగకుండా ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్స్ దోహదపడుతూ ఉంటాయి సో మనకి బాడీలో మూడు రకాల కణాలు ఉంటాయి స్థూలంగా చాలా రకాల కణాలు ఉంటాయి బట్ మనకి అందరికీ సులభంగా అర్థం కావటానికి మనం అనుకునే కణాలు రెండు రకాల కణాలు చెప్తాను ఒకటి యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అని అంటాం ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేవి ఏంటంటే నిఘా కణాలు మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మనకి సొసైటీలో ఎలా పనిచేస్తుందో ఈ గోడచారి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అలాగా ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ మన శరీరంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి ఇవి ఎక్కడైనా సరే సస్పీషియస్ కణాలు కానీ క్యాన్సర్ కణాలు కానీ ఇవన్నీ ఏమన్నా ఉంటే వాటిని తీసుకెళ్ళి టీ సెల్స్కి ప్రజెంట్ చేస్తాయి సో సాధారణంగా జరిగే విషయం ఏంటంటే ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ఈ సస్పీషియస్ కణాలను కానీ ఈ క్యాన్సర్ కణాలను కానీ గుర్తించి టీసెల్స్ ప్రజెంట్ చేసినప్పుడు ఒక ఈ సిగ్నల్ వాటికి వచ్చినప్పుడు ఈ టీ సెల్స్ ఏం చేస్తాయంటే వాటిని నిర్మూలించడానికి ఈ టీ సెల్ ఉత్పత్తిని పెంపొందించి ఆ క్యాన్సర్ కణాలని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి సో ఈ ఈ సెల్స్ వెళ్ళి ఈ క్యాన్సర్ క్యానాల్ మీద పనిచేసి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ఈ క్రమంలో ఏంటంటే ఈ టీ సెల్స్లో పీడిఎల్ పీడీ ప్రోగ్రాము డెత్ అనే ప్రోటీన్ ఒకటి ఎక్స్ప్రెస్ అయ్యి ఉంటుంది ఈ క్యాన్సర్ సెల్స్ మీద క్యాన్సర్ సెల్స్ మీద పీడిఎల్ ప్రోగ్రామ్ డెత్ లైగండ్ అనేది ఎక్స్ప్రెస్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ క్యాన్సర్ సెల్ ఏం చేస్తుందంటే మనకి ఇమ్యూన్ కణాల నుంచి వ్యాధి శక్తి కణాల నుంచి తప్పించుకోవటానికి అంటే మనకి ఇప్పుడు మన సొసైటీలో దొంగ పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు అలాగే ఈ క్యాన్సర్ సెల్లు ఈ ఇమ్యూన్ కణాల బారి నుంచి తప్పించుకోవటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది సో వాటిలో భాగంగా ఏంటంటే ఈ పీడీ ప్రోగ్రామ్ డెత్ ప్రోటీన్ అనేది ఈ ప్రోగ్రామ్ డెత్ లైగన్ అంటే ఈ క్యా టీ సెల్ క్యాన్సర్ సెల్ని గుర్తించి దాని మీద అటాక్ చేసినప్పుడు ఈ రెండు కలిసిని అంటే అప్పుడు ఈ ప్రోగ్రామ్ డెత్ వన్ ప్రోటీన్ ను ఈ ప్రోగ్రామ్ డెత్ లైగన్ ప్రోటీన్ మీద కూర్చున్నప్పుడు అంటే ఇది క్యాన్సర్ సెల్ మీద ఉంటుంది ఇది కూర్చున్నప్పుడు ఈ టీసెల్ యాక్టివేషన్ని టీసెల్ ఫర్దర్ డెవలప్మెంట్ని ఇది ఆప్ చేస్తుంది తద్వారా ఈ క్యాన్సర్ సెల్స్ చనిపోకుండా ఫర్దర్గా దీని గ్రోత్ పెరిగిపోతూ ఉంటుంది సో ఇది క్యాన్సర్ సెల్స్ చేసే పని ఈ ప్రోగ్రామ్డ్ డెత్ లైగన్స్ అనేవి ఈ క్యాన్సర్ సెల్ మీదే కాదు మన శరీరంలో కొన్ని నార్మల్ హెల్దీ టిష్యూ మీద కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ మనం ముందు అనుకున్నట్టుగా ఇమ్యూనోథెరపీ డ్రగ్స్లో ముఖ్యంగా ఇమ్యూనోథెరపీలో చాలా రకాలు ఉంటాయి టీకాలు దాని కిందకే వస్తాయి ఈ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ ఇమ్యూన్ చెక్ పాయింట్స్ దాని కిందకే వస్తాయి కార్టీ సెల్స్ అని కొత్తగా వచ్చినాయి ఇవన్నీ కూడా ఇమ్యూనోథెరపీలో భాగంగా వచ్చేవే వాటిలో ఈరోజు ముఖ్యంగా మనం ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్బిటార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సో ఇప్పుడు ఈ కొత్త మందులు ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇమ్యూనిటార్స్ లేకపోతే మనం విరివిగా ఇమ్యూనోథెరపీ మందులు అని మాట్లాడుకునే మందులు ఏం చేస్తాయంటే ఈ రెండు ఈ ప్రోగ్రామ్ డెత్ లైగండ్ ఈ ప్రోగ్రామ్ డెత్ ప్రోటీన్ అనేది ఈ ప్రోగ్రామ్ డెత్ లైగండ్ మీద కూర్చొని ఆ ఇంటరాక్షన్ని ప్రివెంట్ చేస్తుంది ఇది ప్రివెంట్ చేయటం ద్వారా ఏమవుతుందంటే ఈ టీసెల్ యాక్టివేషన్ ఫర్దర్గా జరిగి ఈ టీసెల్స్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఇవి క్యాన్సర్ సెల్స్ నిర్మూలిస్తాయి సో ఇక్కడ స్థూలంగా ఏంటంటే ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేవి నిఘా సెల్స్ కింద పనిచేస్తాయి ఇవి సర్వీలెన్స్ ఇంటెలిజెన్స్ మనకి డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తే అలా పనిచేసి ఎక్కడైతే అబ్నార్మల్ కనము సస్పీషియస్ కనము క్యాన్సర్ కనము ఉందో దాన్ని తీసుకొచ్చి టీ సెల్కి ప్రజెంట్ చేస్తుంది ఈ టీ సెల్ ఏం చేస్తుంది ఈ పీడీ వన్ పీడిఎల్ వన్ ఇంట్రాక్షన్ని కీమోథెరపీ డ్రగ్స్ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ ప్రివెంట్ చేస్తాయి కాబట్టి ఈ సెల్ ప్రొలిఫరేషన్ పెరిగిపోయి వీటిని చంపేస్తుంది అంటే ఈ టీ సెల్స్ సైనికులలాగా పనిచేస్తాయి ఇక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇవి వాటి నెంబర్ని పంపొందించుకొని అవి ఫర్దర్గా నెంబర్ పెరిగి అవి క్యాన్సర్ సెల్స్ని నిర్మూలిస్తూ ఉంటాయి మనం ఈ మందులు ఇవ్వకపోతే ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ ఏమి పెట్టారు సంటామిటిని ఈ మందులు ఇవ్వకపోతే ఎప్పుడైతే ఈ పీడీ వన్ను టీసెల్స్ మీద ఉన్న పీడీ వన్ను క్యాన్సర్ సెల్ మీద ఉన్న పీడిఎల్ వన్ మీద కూర్చుందో అప్పుడు ఈ టీసెల్ యాక్టివేషన్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఫర్దర్గా ఈ క్యాన్సర్ సెల్స్ చనిపోవటం అనేది జరగదు సో ఈ ఇమ్యూజ్ చెక్ పాయింట్ హినిబిటార్స్ ఈ రెండింటి ఇంట్రాక్షన్ని ప్రివెంట్ చేస్తాయి కాబట్టి మనకి టీసెల్స్ అంటే మనం డైరెక్ట్గా ఈ ఈ మందులు క్యాన్సర్ని తంపేయట్లేదు మనము ఈ రెండింటి ఇంట్రాక్షన్ని ఆపటం ద్వారా క్యాన్సర్ సెల్స్ని టీ సెల్స్ చంపే విధంగా దోహదపడుతున్నాం అంటే ఇండైరెక్ట్గా దోహదపడుతున్నాయి దీన్ని మనం విరివిగా ఇప్పుడు కామన్గా మాట్లాడుకునే ఇమ్యూన్ థెరపీ మందులు ఇవి సో వీటి వల్ల ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఇంతకుముందు అన్నట్టుగా ఈ పీడిఎల్ వన్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక క్యాన్సర్ సెల్లే కాదు చాలా హెల్దీ టిష్యూస్ మీద కూడా అవి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే ఇంట్రాక్షన్ తగ్గిపోయిందో సో టీసెల్ ఫ్రోఫేషన్ ఎక్కువైనప్పుడు అవి హెల్దీ టిష్యూ మీద కూడా పనిచేసి మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంది సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అని ఇమ్యూనోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇమ్యూన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ సో అందుకని వాళ్ళకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మనం ఎక్కువ మందిలో తీసుకుంటే దీనివల్ల కలిగే ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ తోటి పోల్చుకుంటే దీని ఉపయోగం వెలకట్టలేండి కాబట్టి ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్లో ఈ మందుల్ని తిరిగిగా వాడుతూ ఉన్నాం సో ఈ ఏ క్యాన్సర్స్లో మనం వాడుతున్నాము ఏంటి అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మనకి ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ఈ ఇమ్యూనోథెరపీ మందుల్ని చాలా రకాల క్యాన్సర్స్లో వాడటం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా రావటం జరుగుతుంది అంటే ఉదాహరణకి మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ సో ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్లో ఫస్ట్లో మనకి నాలుగో స్టేజ్లో ఈ మ్యూటేషన్ అనాలిసిస్ అన్నీ నెగిటివ్ ఉన్న పేషెంట్స్లో కీమోథెరపీ తోటి కలిపి ఇమ్యూనోథెరపీ వాడటం జరుగుతూ ఉంటుంది ఈ ఇమ్యూనోథెరపీ అన్న కీమోథెరపీ కలిపి మనం ట్రీట్మెంట్ చేసేదానికి కంపారిజన్ చేసుకుంటే సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా జీవించే అవకాశం ఉంది ఈ ఇమ్యూనోథెరపీ వల్ల ఏంటంటే ఇవి మనం ఇస్తున్నప్పుడు పనిచేయటమే కాకుండా ఈ రక్త కణాలు ఈ వ్యాధి శక్తి కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ క్యాన్సర్ కణాలను గుర్తించుకొని మనం ఈ ఇమ్యూనోథెరపీ మందులు ఆఫ్ చేసిన తర్వాత కూడా అవి వాటి పనితనం కంటిన్యూ అయ్యి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి సో అందుకని మంచి ఫలితాలు మనకి ఈ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ వల్ల వస్తుంది సో ఊపిరితిత్తుల క్యాన్సర్లో ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మనం మ్యుటేషన్ అనాలసిస్లన్నీ నెగిటివ్గా ఉన్న పేషెంట్స్లో ఈ ఇమ్యూనోథెరపీ ప్లస్ కీమోథెరపీ వాడుకోవడానికి అవకాశం ఉంది అలాగే మూడవ దశలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మూడో దశలో ఎస్పెషల్లీ మూడో బి స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత తర్వాత ఒక సంవత్సరం పాటు మనం ఇమ్యూనోథెరపీ వాడటానికి అవకాశం ఉంది అట్లానే మూడో స్టేజ్లో ఉన్నప్పుడు కొంతమందికి ఆపరేషన్ చేయాలా లేకపోతే రేడియేషన్ చేయాలా అనే మీమాంస ఉన్నప్పుడు కొంతమందిని ముందే ఈ డెఫినెట్ థెరపీ అంటే ఆపరేషన్ కానీ రేడియేషన్ ట్రీట్మెంట్కి కానీ ముందు కీమోథెరపీ ఇస్తూ ఉంటాం వాళ్ళల్లో కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ కలిపి చేయటం ద్వారా ఫలితాలు చాలా మంచిగా వచ్చే అవకాశం ఉంది ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్లో మనం ఉంది సో కామన్గా వచ్చేది ఇంకొక క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ మనకి ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్స్ సాలిడ్ క్యాన్సర్స్ ఏ క్యాన్సర్స్లోనైనా సరే నాలుగో స్టేజ్లో ఉన్న పేషెంట్స్ ఎంఎస్ఐ కనుక పాజిటివ్ ఉంటే ఎంఎస్ఐ హై ఉంటే ఏ క్యాన్సర్ పేషెంట్స్కి అయినా సరే ఇమ్యూనోథెరపీ వాడచ్చు అలా కాకుండా మనం ఇండివిజువల్గా చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఎస్పెషల్లీ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే వాళ్ళల్లో మనం ఇమ్యూనోథెరపీ ప్లస్ కీమోథెరపీ చేయటం ద్వారా వాళ్ళ సక్సెస్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి పీడిఎల్ వన్ ఎక్స్ప్రెషన్ కనుక ఎక్కువగా ఉంటే వాళ్ళల్లో కూడా మనం ఇమ్యూనోథెరపీ ప్లస్ కీమోథెరపీ వాడటానికి అవకాశం ఉంది అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఎస్పెషల్లీ తిరగబెట్టిన క్యాన్సర్స్లో కీమోథెరపీ అను ఇమ్యూనోథెరపీ కలిపి వాడటానికి అవకాశం ఉంది అలాగే ఆహార నాల యూసోఫాగస్ క్యాన్సర్ యూసోఫాగస్ క్యాన్సర్స్లో మనం కీమోథెరపీ రేడియోథెరపీ చేసిన తర్వాత స్కామోసెల్ కార్సినోమాలో కానీ అడ్నో కార్సినోమా కానీ ఆపరేషన్ చేసిన తర్వాత జబ్బు కనుక ఇంకా ఆ నానవాదు కనుక మిగిలి ఉంటే వాళ్ళల్లో ఇమ్యూనోథెరపీ వాడే అవకాశం ఉంటుంది అలాగే స్టమక్ క్యాన్సర్ మీకు స్టమక్ క్యాన్సర్లు లేదా జీఈ జంక్షన్ క్యాన్సర్స్ వీళ్ళల్లో మనకి ఫోర్త్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి పీడియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి ఒక రకమైన ఇమ్యూనోథెరపీ పీడీల ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్న వాళ్ళలో కూడా ఇంకొక రకమైన ఇమ్యూనోథెరపీలు వాడే అవకాశం అలాగే లివర్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ హెచ్సిసి అంటాము దీంట్లో కూడా ఇమ్యూనోథెరపీ రోలు విరివిగా ఉంది ఇవి కాకుండా మనం ఇంకా వేరే క్యాన్సర్స్ గురించి చూస్తే కిడ్నీ క్యాన్సర్స్ గర్భసంచి క్యాన్సరు సర్విక్స్ క్యాన్సరు పెద్దపే క్యాన్సరు ఇలా చాలా రకాల క్యాన్సర్స్లో ఈ ఇమ్యూనోథెరపీ అనేది పిరివిగా వాడతాం ఇవి కాకుండా గాల్ బ్లాడర్ క్యాన్సర్ కొలాంజియో కార్సినోమా ఇట్లాగా మనం చూసుకుంటే కొన్ని రకాల బ్రెయిన్ క్యాన్సర్స్లో ఇట్లా చాలా రకాల క్యాన్సర్స్లో ఈ రోజున ఇమ్యూనోథెరపీ మందుల్ని విరివిగా వాడటం జరుగుతుంటుంది ఒక్కొక్క చోట సింగిల్ ఏజెంట్గా వాడతారు ఒక్కో చోట కలిపి అంటే కీమోథెరపీతో కలిపి వాడటం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కొన్ని రకాల క్యాన్సర్స్లో కేవలం ముదిరిన దశలో ఇవి వాడటం జరుగుతూ ఉంది కానీ ఇవి ముదిరిన దశలో మంచి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి వీళ్ళని ఉదిరిన దశలో కాకుండా ఎర్లీ స్టేజెస్లో కూడా వాడి ఈ క్యాన్సర్ నిర్మూలించడానికి ఇంకా మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి వాటిలో భాగంగా ఆల్రెడీ కొన్ని క్యాన్సర్స్లో ఎర్లీ స్టేజెస్లోనే వాడటం స్టార్ట్ చేశారు వాటిలో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్లు కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ లాగా ఎర్లీ స్టేజెస్లో వాడి క్యాన్సర్ నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నారు ముందు ముందు వెళ్ళే కొద్దీ ఇవన్నీ కూడా రేడియేషన్తో కలిపి చేయటం లేకపోతే ఆపరేషన్ ముందు చేయటం ఇలా చేయటం ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సో ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ మందుల వల్ల మంచే కాదు చెడు జరగచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏ మందుకైనా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటం అనేది ఉండదు సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కాకపోతే మనం రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకున్నప్పుడు మనకు కలిగే ఫలితం సైడ్ ఎఫెక్ట్స్ కన్నా మంచి ఫలితం ఎక్కువ ఉపయోగం ఉంది కాబట్టి వీటిని వాడుకలోకి తీసుకురావటం జరిగింది సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఇమ్యూనోథెరపీ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆటో ఇమ్యూన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ టీ సెల్స్ ఎక్కువగా ఈ హెల్దీ టిష్యూస్ మీద పనిచేయటం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ని వీటిని ఆటో ఇమ్యూన్ కాంప్లికేషన్స్ అంటాం వీటితో భాగంగా రకరకాల సమస్యలు రావచ్చు అంటే వాళ్ళకి పోలైటిస్ అంటాం అంటే మనకు పేగులు ఇన్ఫెక్షన్ లాగా వచ్చి లూజ్ మోషన్స్ రక్త విరోచనాలు రావచ్చు ఎన్నోకైన అబ్నార్మాలిటీస్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ కానీ అడ్రినల్ గ్లాండ్ అబ్నార్మాలిటీస్ కానీ పిట్యూటరీ గ్లాండ్ అబ్నార్మాలిటీస్ కానీ లేకపోతే షుగర్ ఎక్కువగా అవటం కానీ ఒక్కొక్కసారి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఆటో ఇమ్యూన్ మెకానిజమ్స్ ద్వారానే రకరకాల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు కొంతమందికి ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు ఈ ఆటో ఇమ్యూన్ ప్రభావం వల్ల ఆయాసం పెరగటం లేకపోతే ఇవన్నీ న్యూనైటిస్ అంటాము ఆటో ఇమ్యూన్ న్యూనైటిస్ అలా రావచ్చు కొంతమందికి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే లివర్కి సంబంధించిన సమస్యలు రావచ్చు కొంతమందికి ఈ హార్ట్కి సంబంధించిన సమస్యలు రావచ్చు కొంతమందికి ఆటో ఇమ్యూన్ మజిల్స్ మయోసైటిస్ అని వాటి వల్ల రావచ్చు ఒక్కొక్కసారి వీటి వల్ల ప్లేట్లెట్ కణాలు డౌన్ అయిపోవటం ఇలాగా రక్త కణాలు కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లాగా దాదాపు మన శరీరంలో ఉన్న అన్ని సిస్టమ్స్ కూడా ఈ ఇమ్యూన్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉంటుంది కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అందరిలోనూ అన్నీ కనబడవు మనకి ఒక గుంపులో కనుక చూసుకుంటే అతి తక్కువ మందిలోనే ప్రాణం మీదకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అవి క్యాన్సర్ నిర్మూలించడానికి దోహదపడే పర్సంటేజ్తో చూసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ పర్సంటేజ్ చాలా తక్కువ సో అందుకని మన క్యాన్సర్ నిర్మూలించడానికి మనకి కొత్త మార్గం కొత్త పద్ధతులు వచ్చాయి కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఈ రోజున మరింత ఎక్కువ మందికి క్యాన్సర్ని నిర్మూలించగలిగే అవకాశం కలిగింది థ్యాంక్ యూ